శ్రావణమాసంలో చేయవలసిన అత్యంత ముఖ్యమైన వ్రతాలు, నోములు, పూజలు లాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పరమ పవిత్రం శ్రావణమాసం కావున ఈ మాసాన్ని తెలుగు సంవత్సరంలో 5వ నెల అంటారు. పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం శ్రావణం కనుక ఈ నెలను శ్రావణము అని చెప్తారు. స్థితికారుడైన మహావిష్ణువుకు, ఆయన ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణమాసం అనేక రకములైన వ్రతములు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణమాసం. శ్రావణమాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వలన దీనికి వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. శ్రావణ మాసంలో ముఖ్యమైన పర్వదినాలేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో చేయవలసిన వ్రతములో మొదటిది మంగళగౌరి వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలలో మంగళగౌరి పూజను చేస్తారు. పరమశివుడి అర్ధాంగి అయిన పార్వతికి మరో పేరు మంగళగౌరి. కొత్తగా పెళ్లైన వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేయటం వలన మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రగాఢ నమ్మకం. స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 2వది వరలక్ష్మి వ్రతం. మహిళలకు ముఖ్యమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజున పూజ చేస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అని చెప్తారు. ఈ దేవతను ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని మహిళల నమ్మకం. 3వది శుక్ల చవితి అంటే నాగ చతుర్థి. నాగ చతుర్థిని మన రాష్ట్రంలో నాగుల చవితి పండుగలా నాగ పూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి నాగదేవతను ఆరాధిస్తారు. 4వది శుక్ల ఏకాదశి. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రతా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఈ రోజున గొడుగు దానమిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది. ఆ తర్వాత వచ్చేది శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ అని కూడా చెప్తారు. అన్నదమ్ముల శ్రేయస్సుని కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుల చేతికి రాఖీ కట్టే పండుగనే రాఖీ పూర్ణిమ అంటారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ మరియు వైశ్య తమ పాత యజ్ఞోపవీతాన్ని తీసి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పౌర్ణమిని హయగ్రీవ జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించడానికి హయగ్రీవ అవతారం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడికి పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్టం. ఆ తర్వాత వచ్చేది కృష్ణపక్ష అష్టమి, శ్రీకృష్ణాష్టమి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన పర్వదినమే శ్రీకృష్ణాష్టమి. ఆ రోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నెలను సమర్పించడం, అనంతరం ఉట్టిని కొట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగ కృష్ణపక్ష అమావాస్య, పోలాల అమావాస్య అని కూడా చెప్తారు. సంతానాన్ని కోరుకునే గృహిణులు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కార్యక్రమంలో పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామదేవతను ఆరాధిస్తారు. ఇలా చేయడం వలన పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని చెప్తారు. మీరందరూ కూడా ఈ వ్రతాలు, నోములను ఆచరించి మంచి ఫలితాలను పొందాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.